వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కరోనా వైరస్ పై నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో ప్రజలు జాగ్రత్త పాటించాలనే అంశంపై ప్రత్యేక సమావేశం అయ్యామని వైసీపీ బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. ఆయన పూర్మామిల్ల మండలంలో తమ స్వగృహంలో 90 న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఇప్పటికే 13 కేసులు నమోదయ్యాయని, కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కానీ బద్వేలు నియోజకవర్గంలో 1200 మంది విదేశాల నుంచి వచ్చారని, వారిని ఇంటిలో నుంచి బయటకు రానివ్వకుండా ఏర్పాటు చేశామన్నారు. ఈ కరోనా వైరస్ పై పోలీస్ శాఖ, వైద్య శాఖ వారి సిబ్బంది, వాలంటీర్లు అందరూ కూడా సహకరిస్తున్నారన్నారు. అదేవిధంగా గుంపులుగా ప్రజలు తిరగకుండా పురవీధుల్లో కూరగాయలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా అత్యవసర నిమిత్తం బయటకు వెళ్లాలంటే సిఐ అనుమతి తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో సైతం ప్రజలు శుభ్రత పాటించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. దాదాపు 13-14 కేసులు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో రిపోర్ట్ అయ్యాయి. మన కడప జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా రిపోర్టు కాలేదు. మరి దీనికి మరి మన కడప జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చర్యలు ముఖ్య కారణమని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మన బద్వేలు నియోజకవర్గానికి వస్తే, దరిదాపు ముందు ఏ విధంగా దీన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయాలి, ఐసోలేట్ చేయాలి, లేకంటే క్వారంటైన్ చేయాలి అన్నటువంటి విషయంలో విదేశాల నుంచి వచ్చినటువంటి మన బద్వేలు నియోజకవర్గంలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేసేటువంటి విషయంలో తగిన శ్రద్ధ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తీసుకున్నాం. దాదాపు 1200 మంది విదేశాల నుంచి మన బద్వేలు నియోజకవర్గాల్లోకి వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను కానీ తర్వాత మిగతా ప్రజాప్రతినిధులు కానీ బద్వేల్లో ఒక 3 సార్లు, అదేవిధంగా మన పౌరమామిలలో కూడా ఒక 2-3 సార్లు ప్రత్యేకమైనటువంటి సమావేశం ప్రభుత్వ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.